ఇచ్చారు. ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతామనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఏకాయకీన 1,000 రూపాయలు పెంచడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తాను 2,000 అని చెప్పి ఆయన 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీ నిలబెట్టే విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం, దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి 4,000 కింద లెక్క వేసి 3,000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1,000 మొత్తం 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి విడిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికీ 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి పట్ల వచ్చేటప్పటికి 6,95,34,000, ఉండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున, అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికి ఎలా పూర్తి చేశారని, ముందుకే ఉన్న మిగిలితే ఎల్లుండి అవి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. అదేవిధంగా మీకు జూన్లో ఇచ్చినటువంటి పెన్షన్లకి ఇక్కడికి ఎంత తేడా అంటే 13,54,00,000 డిఫరెన్స్ జూన్లో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చేదానికి. అప్పుడు 10 కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే ఇప్పుడు 24 కోట్లు ఇస్తున్నాం మొత్తం నియోజకవర్గం. అదేవిధంగా జిల్లా మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే 164 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ముసలి వారికి ఇతరులకి ఇచ్చేటువంటి కార్యక్రమం, వారందరికీ కూడా ఇది ఎంతో ఆసరాగా కనబడుతుంది. అదేవిధంగా 3,000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల యొక్క పెన్షన్ని 6,000 కూడా ఇందులో పడుతుంది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం భావించాలి. అయితే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే మనం 1,000 పెంచి 3,000 అడిషనల్గా ఇస్తున్నామో అది జూలై నెలలో మాత్రమే వస్తుంది, ఇక ఆగస్టు నుంచి కూడా 4,000 చొప్పున వస్తుంది, అది కూడా కొంత వివరణ అవసరం. ఈ రకంగా చెప్పిన హామీలు వెంటనే అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం మీద భారం ఉన్నప్పటికీ. ఒక రకంగా చూస్తే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేటువంటి దాని శ్వేతపత్రాన్ని కూడా త్వరలోనే వస్తుంది. ముఖ్యమైనటువంటి అంశాలు శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర ప్రధానమైన అంశాలు ఈ రీతి మీద శ్వేతపత్రాలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతారు. ముఖ్యమంత్రి గారి పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇద్దరు కూడా స్వయంగా వెళ్ళి రేపు పెన్షన్లు ఇచ్చి ప్రారంభించేటువంటి కార్యక్రమం. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అక్కడ మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అది ఆదర్శంగా తీసుకుని నేను కూడా రేపు ఉదయం 6 గంటలకి గోపవరం గ్రామంలో పెన్షన్ ఇవ్వడం మొదలు పెడతాం. ఇది పెన్షన్ల తాలూకు వివరం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, రైతులు రబీకి వాళ్ళు అమ్ముకున్నటువంటి ధాన్యానికి సంబంధించి వాళ్ళకి డబ్బులు పడలేదు రైతులు. ఇది నిజానికి గత ప్రభుత్వం చేయాల్సిన పని, ఎన్నికలకు ముందే రబీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాళ్ళు బ్యాంకుల్లో వేసేయాలి, వాళ్ళు వేయకుండా ఎలక్షన్లో అడ్డు పెట్టుకుని తప్పించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది భారం మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడింది. అయినప్పటికీ కూడా రైతు ప్రభుత్వంగా
రైతు సంక్షేమాన్ని ఆలోచించేటువంటి ప్రభుత్వంగా త్వరలోనే అతి త్వరలోనే మరో ఒక రెండు రోజుల్లోనే దాని మీద ఒక ఆదేశం వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. దాని ప్రకారం వెంటనే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితిని కూడా చేయబోతున్నాం. మన క్యాబినెట్ మీటింగ్ లో దీన్ని చాలా డిస్కస్ చేసాం, రైతుల ద్వారా ఆవేదాన్ని అది కూడా వెంటనే సానుకూలంగా స్పందించడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా అర్థమైంది. సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రదర్శన చేశారు, అందులో జలవనరుల శాఖ మంత్రి రంపటి రాంబాబు గారు అది పోలవరం ప్రాజెక్టు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇది ఇందులో ఒక విషయం కూడా అర్థం కాలేదు మాట విసుగుగా చెప్పేసినట్టు ఆయన ఆ ప్రభుత్వంతో విధానం మనకు అర్థం. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు, మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదు అనేటువంటి ఆ ఒక మాట చాలు మనకి. ఏంటి నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియడం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద కనీసం ముఖ్యమంత్రి గారు అంటే ఎలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే, ఆ రోజు ముఖ్యమంత్రి అలా మాట్లాడుతున్నావు దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలేదు. అంటే వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు పోలవరం ప్రాజెక్టు అంటే, కాపర్ రామంటే వాళ్ళకి తెలియదు, డయాఫ్రమ్ పోవాలంటే అర్థం కాదు, ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయో ఎందుకు చేస్తారో. ప్రాజెక్ట్ అనేది ప్రధాన నిర్మాణం, ఆ కట్టడాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి వాటి మీద కూడా సరైన అవగాహన లేదు. అందువల్ల మనకి 5 సంవత్సరాల కాలంలో పోలవరాన్ని సర్వనాశనం చేసేసారు. ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద బాగా ఆసక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినంత మీరు ఇద్దరు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్మించాలనేటువంటి ఆలోచన. అందువల్ల ఇవాళ అంతర్జాతీయ నిపుణులు కూడా వస్తున్నారు, 4 రోజుల పాటు ఉంటారు, పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారు. అందులో మొత్తంగా ఎందువల్లంటే ఆఫ్రీ అనేటువంటి సంస్థ వస్తుంది. ఆఫ్రీ అనేటువంటి సంస్థ ఈ కట్టడాల విషయంలో పూర్తిగా టెక్నికల్ నోహో బాగా ఉన్నటువంటి సంస్థ. వారు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతవరకు మనకి మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ మనం సరిగ్గా చేసుకోవాలనేటువంటి దానిపై స్పష్టమైన అవగాహన తీసుకొచ్చి దీన్ని పోలవరం ప్రాజెక్ట్ పరిగెత్తించడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను మనవి చేసింది ఏంటంటే డాబికాలకి పోకండి, వేషజాలకి పోకండి, మీకు పోలవరం ప్రాజెక్టు విషయంలో మీకు స్పష్టమైన అవగాహన లేదు అనేటువంటి మాట మీరు ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఆ విషయంలో పూర్తిగా వ్యతిరేకించారు. మీరు ఇవాళ నేను చాలా గొప్పగా చేసేసేటువంటి మాట చెప్పడానికి మీరు సరిపోరు, ఎందుకంటే ఒక్క ఇటుకు కూడా పడలేదు అక్కడ మీ హయాంలో, ఒక్క ఇంచు అభివృద్ధి కూడా జరగలేదు. అందువల్ల దాన్ని మీరు గొప్పగా మేము ఏదో చేసేటటువంటి మాట చెప్పకండి. అది ఖచ్చితంగా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి సమయంలో, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన 24 నుంచి 20 తొమ్మిది దాన్ని పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని మీరు సిద్ధంగా ఉన్నారని తర్వాత నేను చాలా బాధపడే అంశం ఏంటంటే ఈ 30-bedded hospital ఎడదలో దాన్ని 100-bedded hospital అప్గ్రేడ్ చేయడానికి మన ఎన్నికల సమయంలో కూడా చెప్పాం. గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటే శంకుస్థాపన చేసాం అనేది కానీ ఇవాళ నేను అక్కడికి ఫైల్ తీయించాను. మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారితో మాట్లాడాను, మాట్లాడితే అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్కి వాటికి ఎక్కడ కూడా ఏ పాయింట్ పెట్టారు. ఎప్పుడైతే స్టాఫ్ రిక్రూట్మెంట్ లేకుండా బిల్డింగ్లు కట్టుకున్నందుకు మాత్రం సరిపోవు, డాక్టర్ల నెంబర్ పెరగాలి, సదుపాయాలు పెరగాలి, దానికి శాంక్షన్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు దాని యొక్క స్థితి ఏంటంటే కొత్తగా ప్రపోజల్ పెట్టాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎన్నో తప్పులు చెప్పేసి దాన్ని ఏమీ చేయకుండా వదిలేశారు. ఇప్పుడు నేను కొంతమేరకు అయిందేమో దాన్ని ముందు తీసుకెళ్దామనేటువంటి ప్రయత్నం చేద్దామని మాట్లాడితే నేను కొత్తగా మళ్ళీ దానికి ఒక ఎక్సిబిషన్ పెట్టండి, దాన్ని బట్టి మనం చేస్తాం, దాన్ని సమగ్రంగా పెట్టండి, స్టాఫ్ రిక్రూట్మెంట్కి అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎక్స్టెన్షన్కి పైన ఫ్లోర్ వేసుకోవడానికి అన్నింటినీ కలిపి పెట్టడన్నారు. నేను ఒక ఎక్సిబిషన్ పెడతాను, దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నేనేమనుకున్నానంటే అన్ని అయిపోయినాయేమో, నేను రాగానే ఇది ముందు మొదలు పెట్టేయడమేమో అనుకున్నాను, చూస్తే ఏమీ లేదు, మళ్ళీ కొత్త ప్రపోజల్ తయారు చేస్తాను. ఇది వాళ్ళు చేసిన తప్పిదు అంట, ఆ రోజు వాళ్ళు సబ్మిట్ చేసుకుంటే ఆ రోజు ఆ డబ్బు కేటాయించి వాళ్ళు విధులు చేసి సమగ్రంగా చేసుకుంటే అయిపోయింది.
అది చేయకుండా వదిలేశారు. అదేవిధంగా ఈ డ్రింకింగ్ వాటర్ నిరదగోడు పట్టణానికి గోదావరి జలాన్ని తీసుకురావచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏఐబి అని ఏషియన్ బ్యాంక్ ఉండి సపోర్ట్ ఇస్తుంది. ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసత్వం వహించడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా నిధులు ఇవ్వాలా లేదని విమర్శలు పడుతుంది ఆ బ్యాంక్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాం మాకు నిధులు పడి చెప్పి మళ్ళీ అడగాలి అడిగితే కానీ చెప్పేస్తుంది. అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగినాయి గతంలో అనే మాట చెప్తున్నాం. ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు. ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వర్క్స్ అన్ని కూడా ఇవ్వండి. ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదవలకి రావడం అనేది ఇక్కడ మన ఊరికే కాదు, ఊరికి దాని పిల్లగుడికి వాటికి కూడా ఉంటుంది. 4-5 గ్రామాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, దీనికి అన్ని కూడా అవి మొదలు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు గత ప్రభుత్వం. సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ సహజంగా ఉన్నటువంటి రోడ్లు డ్రైవ్లు ఈ విషయంలో కూడా మేము సంబంధిత మంత్రులతో మాట్లాడడం జరిగింది. ఇంకా మేము అందరం కూడా కుదురుకోలేదు, ఇంకా పేషెంట్ కూడా మా ఇంకా స్టాఫ్ కూడా రాలేదు. నేను ఇతరత్ర కార్యక్రమాలు పర్యాటక రంగంలో నేను పర్యాటక మంత్రిని కనుక సినిమా వరకు వచ్చేటప్పటికి ఆ సినిమా మొన్న కొత్తగా రిలీజ్ అయినటువంటి కలిగి సినిమాకి సంబంధించి ఏం చేయాలనేటువంటిది చేసింది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు పర్యాటక విషయానికి వచ్చేటప్పటికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నేను మరి ఇక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించాలి, అదేవిధంగా రాష్ట్ర మొత్తం పర్యటిస్తే కానీ నాకు పర్యాటక అర్థం కాదు. మొన్న ఏదో పక్కనే ఉంటుంది కాబట్టి, నాకు రాజమండ్రి పక్కనే ఉంటుంది కాబట్టి కనీయం నర్సరీకి వెళ్ళి చూశాను. అదొక సర్క్యూట్ తయారు చేయాల్సిన అవసరం ఉందో అది చూస్తున్నాం. వైజాగ్ వెళ్తాం, తిరుపతి వెళ్తాం. తిరుపతి వైజాగ్ మన మేజర్ పాయింట్స్ మన పర్యాటకానికి. తర్వాత రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా రైలాపేట కండిషన్స్ వాటి అన్నింటినీ కూడా మళ్ళీ రెనోవేషన్ చేయడానికి వర్క్లు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే వాటిలో ఆదాయం ఎక్కువ వచ్చేదానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా దృష్టి పెడతాం. కొంచెం నాకు కూడా పేషెంట్తో తయారైన తర్వాత దీని మీద దృష్టి పెట్టి ముందు టూర్లు అయితే చేస్తాను. నాకు నిన్నటి నుంచి మళ్ళీ పాపికొండలో విహారయాత్ర పూర్తి స్టార్ట్ అయిందన్నారు. నేను అవకాశం ఉంటే వాళ్ళ మధ్యాహ్నం నుంచి బయలుదేరి కోసం వెళ్తాను. వెళ్ళి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, గతంలో యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది పడింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా అక్కడ యాత్రికులు ఆనందంగా వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు పొద్దున్నే 5:30 వెళ్తున్నారు, సాయంత్రం 5:30 తిరిగి వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఐపీఎల్ అవకాశం ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి సదుపాయాలు కూడా పెంచాలనేటువంటిది మన ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విహారయాత్రకి సంబంధించింది కాబట్టి దాని విహారయాత్రకు సంబంధించి కూడా వెళ్తాను. ఓవరాల్గా కొంచెం ఈ బాధ్యతలు ఇక్కడ జిల్లా కేంద్రమైనటువంటి రాజమండ్రి అదేవిధంగా రాష్ట్రం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వీటన్నింటిలో మీ అందరి సహకారం కూడా ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీ ద్వారానే కదా మా విషయాలు ప్రజలకు తెలిసింది, అయితే జాగ్రత్తగా తెలియజెప్పమని మనం కోరుకుంటూ సార్.